హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. సాధారణంగా మనం ఇంట్లో మొక్కలు పెంచుకునేటప్పుడు కొత్తిమీర కానీ పెంచుకుంటే దాన్ని కోసి మనం వాడేసుకుంటాము. అలా కాకుండా మీకు తెలుసా, ఒక్క కొత్తిమీర మొక్కకి ఎన్ని ధనియాలు వస్తాయో ఈ వీడియోలో చూపిస్తాను. కొత్తిమీరని ఎలా పెంచుకోవాలో ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది డిస్క్రిప్షన్ బాక్స్ లో దాని లింక్ ఇస్తాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే విజిట్ చేయొచ్చు. కొత్తిమీర మొక్క నుంచి కొత్తిమీర కాకుండా ధనియాలు తీసుకోవాలి అని అనుకుంటే, మంచి వేసవిలో అంటే వాతావరణంలో వేడి బాగా ఎక్కువన్న సమయంలో పెంచుకుంటే మనకి వెంటనే అవి బోల్టింగ్ అంటారు, పువ్వులు తొందరగా వచ్చేసి ధనియాలు బాగా ఇస్తాయి. మేము చాలా పెద్ద గుండీలో టమాటా మొక్క పెంచాము, కింద బోల్డ్ ఖాళీ ప్రదేశం ఉందని చెప్పి కొద్దిగా ధనియాలు వేస్తే మొక్కలు వచ్చాయి. దాన్ని వదిలేశాను, ఒక్క మొక్కని మాత్రం వదిలేశాను. బాగా మంచి వేసవకాలంలో ఎండ తగిలే ప్రాంతంలో ఉండడం వలన చక్కగా పువ్వులు పూసేసి బోల్డ్ ధనియాలనిచ్చింది. పువ్వులు పూసి నెమ్మదిగా విత్తనాలు వచ్చే క్రమంలో కొత్తిమీర ఆకులు కూడా మారిపోతాయి. కొత్తిమీర ఆకుల ఆకారం రుచి అన్నీ మారిపోతాయి. పువ్వులు పూయడం చూసిన తర్వాత పెద్దగా పట్టించుకోక్కర్లేదు ఇంకా మొక్కని, మామూలుగా మిగతా మొక్కలతో పాటు అప్పుడప్పుడు నీరు పోస్తూ ఉండడమే. సాయిల్ మాత్రం వెల్ డ్రైన్ అయ్యేలా ఉండాలి. ఆకుపచ్చగా మొదలైన ఈ ధనియాలు క్రమంగా పూర్తిగా తయారయ్యి బ్రౌన్గా మారిపోతాయి. ధనియాలు బ్రౌన్గా తయారయ్యి డ్రైగా అయిపోయిన తర్వాత మొక్క కూడా ఇంచుమించుగా ఎండిపోతుంది. ఆ సమయంలో హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా తయారవడానికి ఇంచుమించుగా 3 నెలల సమయం అయితే పడుతుంది. పాలకూర, తోటకూర, చుక్కకూర, ధనియాలు ఇలాంటివి ఏవైనా కానీ మరీ నడివేసవిలో తొందరగా విత్తనాలను ప్రొడ్యూస్ చేసేస్తాయి ఆకులు కాకుండా. నాకు ఈ కొత్తిమీర మొక్క ధనియాలు పెరుగుతూ ఉంటే చూస్తుండడం భలే సరదా వేసింది. మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఓ లైక్ కొట్టండి. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.